ప్రజా నాయకులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వివిధ శాఖల వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను వీక్షిస్తూ ఉన్నారు ముందుగా సర్ప ఆధ్వర్యంలో డిఆర్డీఏ వారు ఏర్పాటు చేసినటువంటి ఉత్పత్తులను తిలకిస్తూ ఉన్నారు వారి వెంట స్థానిక శాసన సభ్యులు శ్రీ కొటారు అబ్బయ్య చౌదరి గారు ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీ పి ప్రసన్న వెంకటేష్ ఐఎస్ వారు అనుసరిస్తూ ఉన్నారు స్వయం సహాయక సంఘ సభ్యులతో తయారు చేయబడిన వివిధ రకాల ఉత్పత్తులను తిలకిస్తూ ఉన్నారు మరి ఇక్కడ మీరు వీక్షించవచ్చు మన గౌరవ ముఖ్యమంత్రి వైద్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు స్వయం సహాయక సంఘ సభ్యులచే తయారు చేయబడినటువంటి ఉత్పత్తులను వీక్షిస్తూ ఉన్నారు చక్కటి చిరునవ్వుతో అందరిని ఆప్యాయంగా పలకరించేటటువంటి ఆ సంపద ఆయనకు మాత్రమే సొంతం చెరగని చిరునవ్వుతో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నారు ఎంతో ఆప్యాయంగా అక్కడ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందాన్ని నింపుతూ ఉన్నారు దెందులూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మూడవ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి విచ్చేసిన మన నాయకులు వివిధ శాఖల వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శిస్తూ ఉన్నారు మనం ఇక్కడ వీక్షించవచ్చు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఉత్పత్తులను తిలకిస్తూ ఉన్నారు ప్రతి స్వయం సహాయక సంఘ మహిళలు తన సొంత సోదరిగా భావించి ఎంతో ఆప్యాయంగా ఎలా ఉన్నావు తల్లి అంటూ పలకరిస్తూ ఉన్నారు వారు కూడా అంతే ప్రేమగా స్పందిస్తూ ఉన్నారు అక్కడ మనం చూస్తూ ఉన్నాము ఎంత చక్కటి ముఖాముఖి కార్యక్రమం అక్కడ జరుగుతుంది వారి విలువైన సమయాన్ని స్వయం సహాయక సంఘ మహిళలతో కూడా గడుపుతూ ఉండడం మనం ఇక్కడ వీక్షించవచ్చు మనం వీక్షించవచ్చు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మ గారి ఫోటోను వారు బహుకరిస్తూ ఉన్నారు ఎంతో ఆప్యాయంగా బహుకరిస్తూ ఉన్నారు ఆ చిరు బహుమతిని వారు యాక్సెప్ట్ చేసి సంతోషంగా స్వీకరిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సీఎం సార్ ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పులికి పుచ్చుకున్నోడు వచ్చన కొట్టండి జయ జయను వేద గొప్ప వేదాలు ఎరుగడు కులం మతమ్మని కుళ్ళు చూపడు దిశ మహిళా పోలీస్ స్టేషన్ వారు ఏర్పాటు చేసిన స్టాల్ ను విజిట్ చేసి ఉన్నారు మహిళల రక్షణ కోసం జగనన్న ప్రభుత్వం ఎప్పుడు ఎప్పుడు వెన్నంటే ఉంటుంది అనడానికి దిశ నిబంధనలు మాత్రమే ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు నేనున్నాను అంటూ భరోసా కల్పించే అన్న మన జగనన్న దెందులూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మూడవ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి విచ్చేశారు మన ప్రజా నాయకులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇక్కడ మనం వీక్షించవచ్చు వైఎస్ఆర్ మానవీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా శ్రేయస్సును కోరి కొన్ని అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు
మెదవేగి మండలం జగన్నాథపురం ఎత్తిపోతల పథకానికి సంబంధించి 6,885 లక్షల రూపాయల అంచనా విలువతో శంకుస్థాపన చేస్తున్నారు. దీనితో మండలంలో త్రాగు సాగునీటి అవసరాలు తీరనున్నాయి. ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో 42 గ్రామాలకు త్రాగునీటి సరఫరా పథకాన్ని 6,160 లక్షల రూపాయల అంచనా విలువతో శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. అదే విధంగా ముసునూరు మండలం బలివే గ్రామం వద్ద చెక్ డ్యామ్ కమ్ డబుల్ లేన్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు 1,833 లక్షల అంచనా విలువతో శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకువస్తూ పటిష్టమైన ప్రణాళికలను రచిస్తూ వైద్య విద్య ప్రతి సామాన్యునికి అందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా 16 వైద్య కళాశాలలు నిర్మిస్తున్నారంటే వారికి ప్రజా ఆరోగ్యంపై ఎంతటి శ్రద్ధ ఉన్నదో ఇట్టే అర్థమవుతుంది. చెందులూరు మండలం విజయరాయి గ్రామంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నారు. 200 లక్షల అంచనా విలువతో ప్రాజెక్టును ప్రారంభిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన నియోజకవర్గంలో బీటీ రహదారుల పునర్నిర్మాణం నిమిత్తం 915 లక్షల అంచనాతో చేస్తూ ఉన్నారు. బెందులూరు గ్రామంలో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని 2,278 లక్షల రూపాయల అంచనా విలువతో ప్రారంభిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని